ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించునుగాక. ఆమెన్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యంలో జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవియు దానితో సాటి కావు అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది శ్రేష్టమైనదో ఏది విలువైనదో ఈ వాక్యం మనకి తేటగా తెలియపరుస్తూ ఉంది. ఈ లోకంలో ఐశ్వర్యవంతులైన వాళ్ళు వారికున్న సంపదను బట్టి, వాళ్ళకున్న ఆస్తులను బట్టి, వెండి బంగారాలను బట్టి గర్వపడుతూ ఉంటారు. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే దైవికమైన జ్ఞానము ముత్యము కంటే విలువైనది అని. ఆ జ్ఞానము ఎదుట ఎంత ఐశ్వర్యమున్నా, ఎంత సంపాదించినా అదంతా వ్యర్థమని, వాటి కంటే శ్రేష్టమైనది జ్ఞానమేనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ దైవికమైన జ్ఞానాన్ని అపేక్షించగలిగినట్లయితే నిత్య జీవానికి ప్రతి ఒక్కరూ కూడా వారసులుగా మార్చబడతారు. ఈ లోకంలో చాలామంది దైవికమైన జ్ఞానాన్ని పొందుకోకుండా లోక జ్ఞానాన్ని సంపాదించుకుని వారికున్న సమాధానాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. చేతుల కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. అనేక మంది మధ్యలో తలదించుకునే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. వారికున్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వారు సంపాదించుకున్న ఆ లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయపడిపోతూ ఉంటారు. చివరికి వాళ్ళ జీవితం భయంకరంగా ముగిసిపోతున్న సందర్భాలు, ఆ అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా కలిగే జ్ఞానమే శ్రేష్టమైనది. ఈ లోకంలో దయ్యాల జ్ఞానం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. దైవికమైన జ్ఞానమేమో నిన్ను శాశ్వతమైన జీవానికి నడిపిస్తుంది. ఆ దైవికమైన జ్ఞానం నిన్ను పవిత్రతలో నిలబెడుతుంది, నీకు సమాధానాన్ని కలుగు చేస్తుంది, నిన్ను మృదువైన వానిగా మారుస్తుంది, పక్షపాతం లేని వానిగా నిన్ను చేస్తుంది, వేషధారణ నీలో కలగకుండా నిన్ను కాపాడుతుంది. అందుకే దైవికమైన జ్ఞానాన్ని నువ్వు కోరుకొని దైవికమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను దావీదుకు బదులుగా రాజుగా అభిషేకించబడిన తరువాత దేవుని యొద్ద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. నేను బాలుడను, ఈ కార్యాలు జరపడానికి నాకు బుద్ధి చాలదయ్యా, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి జనులకు న్యాయం తీర్చినట్లుగా నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం దయచేయము అని దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే రాజైన సొలొమోను ఐశ్వర్యాన్నైనా దీర్ఘాయుష్నైనా కోరుకోకుండా వివేకము కలిగిన హృదయాన్ని కోరుకోవడం వల్ల, దేవునికి ఇంపైన ప్రార్థనగా అది చేర్చబడడం వల్ల దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి బుద్ధి వివేకములతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా సొలొమోనుకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకోగలిగితే నువ్వు ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదో గ్రహించగలుగుతావు. దైవికమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకోవడం వల్ల నీవు నిలిచిన స్థలములో నిన్ను ఘనత కలిగిన పాత్రగా దేవుడు నిలబెడతాడు. సొలొమోను తీర్చిన తీర్పులను విని ఇశ్రాయేలీలందరూ కూడా రాజు దైవికమైన జ్ఞానం పొందినవాడని అతనికి భయపడుతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన జ్ఞానాన్ని మరి నువ్వు ఈ దినాన దేవుని యొద్ద నుంచి పొందుకోగలిగితే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేకులు నిన్ను బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. నిన్ను అనేకుల ఎదుట దేవుడు గణపరుస్తూ ఉంటాడు. అనేకులకు మాదిరికరంగా నీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు. మరి ఈ లోకంలో కుటుంబాల్ని, జీవితాల్ని పాడు చేసే ఈ లోక సంబంధమైన జ్ఞానం కొరకు నువ్వు ప్రయాస పడకుండా దైవికమైన జ్ఞానం, దేవుని యొద్ద నుంచి పొందుకునే ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే నిశ్చయముగా నిన్ను ఘనత కలిగిన పాత్రగా దేవుడు నిలబెడతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. మరి అట్టి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుందువుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞానము అన్నిటికంటే విలువైనదని, శ్రేష్టమైనదని మీరు తెలియపరుస్తూ వచ్చారు. దైవికమైన జ్ఞానాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి. ఆ జ్ఞానము ద్వారా నీ బిడ్డలు ఎలా నడిపించబడాలో,
ఏ రీతిగా జీవించాలో నిబిడలకు మీరు తెలియపరచండి. పరిశుద్ధతను పవిత్రతను మీరు కలుగు చేసి ఉన్నతమైన జ్ఞానముతో దైవికమైన అనుభవాల్లో నిబిడలను కొనసాగింప చేయండి. ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మీరు నిరర్ధకపరచండి ప్రభా. అయ్యా నీకు స్తోత్ర. ఆత్మ సంబంధమైన దైవికమైన జ్ఞానంతో నిబిడల్ని మీరు నింపి ఈ లోకానికి అనేక మంది ప్రజలకు కుటుంబాలకు దీవెనకరమైన బిడలుగా మార్చి ఘనత కలిగిన బిడలుగా ని బిడలు నిలబెట్టి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని ఈ దినమంతా కూడా విశేషమైన కృపని బిడలకు మీరు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.